ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఫేస్బుక్లో ఒక మహిళ పోస్ట్ చేసిన ఒక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం. ఒక తల్లి తన ఇంటికి తెచ్చిన వాషింగ్ మిషన్ గురించి ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేసింది. అంతేకాకుండా వాషింగ్ మిషన్ వాడే ప్రతి తల్లిదండ్రులకు కూడా ఆ మహిళ ఒక హెచ్చరిక కూడా ఇచ్చింది. అసలు ఏం జరిగిందో ఈ మొత్తం సంఘటన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతినిత్యం ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఎన్నో పోస్టులు, రీల్స్ అనేవి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అటువంటి వాటిని మీరు కూడా ప్రతినిత్యం చూసే ఉంటారు. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ పోస్ట్ అనేది డెలిసా అనే ఒక మహిళ చేసింది. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. ఈ పోస్ట్ను 200,000 మందికి పైగా ప్రజలు రీపోస్ట్ చేస్తూ ఉండటంతో పాటు 75,000 పైగా కామెంట్స్ కూడా వచ్చాయి. మరి ఇంతలాగా వైరల్ అవుతున్న ఈ పోస్ట్కి సంబంధించిన అసలు సంగతి ఏమిటి అనే కదా. ఈ పోస్ట్ అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. డెలిసా అనే ఒక మహిళ తనకు జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి ఈ పోస్ట్ ద్వారా తెలియచేసింది. అయితే ఈ సంఘటన అమెరికాలో జరిగింది. డెలిసా అనే మహిళకు 3 పిల్లలు ఉన్నారు. ఆమె తన భర్త మరియు పిల్లలతో పాటు కలిసి జీవిస్తూ ఉంది. అయితే ఆమె చాలా కాలంగా ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ను కొనాలని చూస్తూ ఉంది. ఇక ఈ మధ్యనే ఆమె తన బడ్జెట్ ప్రకారంగా ఒక ఫ్రంట్ డోర్తో కూడిన వాషింగ్ మిషన్ను ఆర్డర్ చేసిందట. అయితే ఆమె పిల్లలు చాలా అల్లరి పిల్లలు. ఎప్పుడు కూడా ఆమె చేయొద్దన్న పనినే చేస్తూ ఉంటారట. చిన్నపిల్లలు కావటంతో వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. కానీ పిల్లలు మనం ఎంత మంచి చెబుతున్నా మనకు తెలియకుండా ఏదో ఒక తుంటర పని చేస్తూనే ఉంటారు కదా. ఎందుకంటే పిల్లలున్న ప్రతి ఇంట్లో ఇటువంటి పనులు జరుగుతూనే ఉంటాయి. అలాగే మన ఇంటికి ఏదైనా ఒక కొత్త వస్తువు తీసుకొచ్చినప్పుడు మన ఇంట్లో పిల్లలు ఎంత సంతోషపడతారో, ఆ వస్తువు గురించి తెలుసుకోవటానికి ఎంత ప్రయత్నిస్తారో పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు కూడా తెలుసు కదా. ఆ వస్తువు గురించే పిల్లలు ఎక్కువగా ఆలోచిస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారి చిట్టి చిట్టి చేతులతో, అమాయకపు ఎక్స్ప్రెషన్స్తో ఆ వస్తువు గురించి అడుగుతూ ఉంటారు. ఈ విధంగా వారు చేస్తూ ఉంటే మనకు కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. అయితే డెలిసా కూడా తన పిల్లలు మొదటిసారి ఆమె తన ఇంటికి ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ తీసుకువచ్చినప్పుడు ఆ విధంగానే చేయటం చూసి చాలా సంతోషించిందట. ఎందుకంటే ఆ సమయంలో ఆమె ఇంట్లో వాషింగ్ మిషన్ ఆర్డర్ చేసిన వెంటనే ఆమె పిల్లలు కూడా ఈ విధంగానే ఆనందించారు. ఇక ఆ తర్వాత డెలిసా ఆ వాషింగ్ మిషన్ను తన ఇంటి బేస్మెంట్లో పెట్టింది. ఎందుకంటే అక్కడే ఆమె దీనికి సంబంధించిన ఎలక్ట్రీషియన్ పనులన్నింటినీ ఏర్పాటు చేపించింది. ఇక ఆ వాషింగ్ మిషన్ కూడా చాలా అందంగా ఉండి చాలా బాగా వర్క్ చేస్తూ ఉందట. ఇక ఆమె ఆ తర్వాత తన పిల్లలకు వాషింగ్ మిషన్ పనిచేసే సమయంలో దీని చుట్టూ తిరగకూడదని కూడా చెప్పింది. ఇక ఆమె పిల్లలు కూడా అన్ని జాగ్రత్తగా విని సరే అమ్మ అని కూడా అన్నారట. ఇక కొద్దిసేపటికి డెలిసా ఆ రోజు ఆమె పిల్లలకి భోజనం పెట్టి ఆ తర్వాత నిద్రపోవటానికి వెళ్ళింది. అయితే డెలిసాకు ఒక కొడుకు ఉన్నాడు. అతని వయసు 4 నుండి 5 ఏళ్ళు ఉంటాయి. అతను డెలిసా పడుకున్న కాసేపటికి పరిగెత్తుకుంటూ ఆమె గదికి వచ్చాడట. ఇక ఆమె తన భర్త అప్పటికే నిద్రపోతూ ఉండటంతో ఏడుస్తూ అతను ఏదో చెప్పటం మొదలుపెట్టాడు. కానీ అతని నోటి నుండి స్పష్టంగా ఏ మాట రావటం లేదు. అతను ఏదో భయపడి ఉంటాడని వెంటనే ఆ తల్లిదండ్రులకు అర్థమైంది. ఆ తర్వాత నెమ్మదిగా అతన్ని మళ్లీ అడిగితే అతను వణుకుతూ గొంతుతో తన చిన్న చెల్లి వాషింగ్ మిషన్లో ఉందని చెప్పాడు. ఇక ఓ మై గాడ్ అంటూ డెలిసా మరియు అతని భర్త ఒక్కసారిగా వణికిపోయారట. పరిగెత్తుకుంటూ వాషింగ్ మిషన్ ఉన్న ఏరియాకు వెళ్లి చూశారు. అయితే వారు వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్లి చూసేటప్పటికి వాషింగ్ మిషన్ ఫ్రంట్ డోర్ అనేది లాక్ అయిపోయి ఉంది. అలాగే వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఉంది. లోపల నీరు కూడా నిండుతూ ఉంది. ఇక లోపలేమో వారి 3 ఏళ్ల కూతురు దొర్లుతూ ఉంది. అంతేకాకుండా ఆ పాప అరుస్తూ కూడా ఉంది. కానీ ఆ పాప గొంతు మాత్రం బయటకు వినపడటం లేదు. ఇక వెంటనే డెలిసా వీలైనంత త్వరగా వాషింగ్ మిషన్ స్విచ్ అనేది ఆఫ్ చేసేశారు. వెంటనే వారి పాపను బయటకు తీశారు. అయితే అప్పటికే పాపకు కొద్దిగా గాయాలయ్యాయి. కానీ ఆమె పరిస్థితి బాగానే ఉంది. ఇక వెంటనే డెలిసా ఇటువంటి సంఘటన గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు షేర్ చేయాలని ఈ పోస్ట్ గురించి ఫేస్బుక్లో షేర్ చేసింది. ముఖ్యంగా పిల్లలు కనుక మీ ఇంట్లో ఉంటే, అది కూడా ఫ్రంట్ డోర్ లాంటి వాషింగ్ మిషన్ ఉంటే, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్లగ్ను బయటకు తీసి ఉంచండి చెప్పింది. ఎందుకంటే పిల్లలు ఏ సమయంలో అయినా ఎటువంటి అలర్పనైనా చేస్తారు. వారినైతే మనం ఆపకుండా ఉండలేం కదా. మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా పిల్లలకి తెలియకపోవచ్చు. కాబట్టి వారిని ఒక కంట కనిపెడుతూ వారికి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె పోస్ట్ చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, 5 ఏళ్లలోపు పిల్లలు ఇటువంటి తుంటర పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వారు ఎంత అల్లరిగా ఉంటారో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తెలుసు కదా. అంతేకాకుండా వారు చాలా నిశ్శబ్దంగా, ఏమీ తెలియకుండా, ఎంతో అమాయకంగా ఇటువంటి ప్రమాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే
మీరు కూడా మీ పిల్లలు ఇటువంటి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం పిల్లల్ని ఏమీ చేయలేం, వారి అల్లర్ని కూడా ఆపలేం. కాబట్టి తల్లిదండ్రులుగా మనమే వారు ఇటువంటి ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మీకు కూడా పిల్లలు ఉంటే వారు చేసే అల్లరి పనుల గురించి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి.